ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు అనుభవజ్ఞుల సూచనలు సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెబీ చీఫ్ పై హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్, ఇటు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, హెచ్డిఎఫ్సీ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్ కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్కారం. నమస్కారం సార్. ఏంటి, గత వారం అంటే గత కొద్ది రోజులుగా రికవరీ అవుతూ బౌన్స్ బ్యాక్ అవుతూ వచ్చిన మార్కెట్ ఇవాళ సడన్ గా ఎందుకు కొంత డౌన్ఫాల్ లోకి వెళ్ళింది అనేది ఏంటి రీజన్స్? మనం మార్కెట్ లాస్ట్ మండే చూసాము, ఒక భారీ పతనం తర్వాత 24,000 దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక బౌన్స్ బ్యాక్ అనేది చూసాము. మార్కెట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక సెంటిమెంట్ ఒక్కసారిగా బేరిష్ అవడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక యూఎస్లో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ డేటా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత చూస్తే కనుక అక్కడ గ్రోత్ మీద కూడా కొంచెము కన్సర్న్స్ ఉండడము, అలాగే మనకి కొంచెము రానున్న రోజుల్లో కూడా చూస్తే కనుక వాళ్ళ ఈ ఎకానమీ కూడా కొంచెం స్లోడౌన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా, మేబీ కొంచెం రిసెషన్లో కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా ఆ కన్సర్న్స్ అనేది మరింత కొంచెం ఎక్స్పాండ్ అవడం అని చూస్తున్నాము. మనకి మార్కెట్ ఈ ఇష్యూ మీద పడిన తర్వాత మనకి పెద్ద ఊరట రాలేదు. పైగా మనకి మార్కెట్ హయ్యర్ నుంచి కొంచెం సేల్ రావడంతో మార్కెట్లో కొంచెము ఈ కన్సర్న్స్ అయితే మరింత బలపడినట్టు కనిపిస్తుంది. సో పూర్తిగా గ్రోత్ స్లోడౌన్ అవుతున్న భయాందోళనతో మార్కెట్లో కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది. నిన్న మనం చూసాము సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కొంచెము నెగిటివ్ సర్ప్రైజ్ వచ్చింది అనుకోవచ్చు, దాని ఎఫెక్ట్ కూడా కొంచెం కనిపించింది అనుకోవచ్చు. అలాగే మనకి క్రూడ్ ఆయిల్ చూస్తే కనుక లాస్ట్ వీక్ $75 దగ్గర నుంచి మనకి 2-3 రోజుల్లో $82 వరకు విపరీతంగా పెరగడం చూసాం. మనకి అమెరికాలో కీలకమైన ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం డేటా రేపు ఉంది. సో ద్రవ్యోల్బణం డేటా ముందు చూస్తే కనుక మనకి గ్లోబల్ ఎకానమీస్, అమెరికన్ ఎకానమీస్ కూడా కొంచెం వీక్నెస్ అనేది కనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ ఎవరు పొజిషన్ తీసుకోవట్లేదు. కొంచెం ఇంకా బేరిష్ సెంటిమెంట్ ఉండడంతో రేపు వచ్చే డేటా కొంచెం అనుమానంగా చుట్టడంతో మార్కెట్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. కాలర్ ఉన్నారు సార్, కిషన్ కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి రాజా గారు. నా దగ్గర ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అనేటివి 100 ఉన్నాయి, ఇంకొకటి మేఘమణి ఆర్గానిక్స్ అని అవి 100 ఉన్నాయి. రెండు ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా, కొద్దిగా ఫండమెంటల్స్ టెక్నికల్స్ చెప్పండి సార్. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ కూడా మీరు ప్రాఫిట్లో ఉన్నారు. మనకి ఈ వారం ఈ 2 రోజులుగా చూస్తే కనుక ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ ఇంచుమించు 8% వరకు పెరిగింది. బేసికల్గా ఆస్బెస్టస్లో సెగ్మెంట్లో బిల్డింగ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక మనకి కంటిన్యూస్గా ఒక అప్ ట్రెండ్లో ఉండడం అని మనం చూస్తున్నాము. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, సారీ, మనం ఇందాక చెప్పింది ఎవరెడ్డి ఇండస్ట్రీస్ గురించి, ఇప్పుడు చెప్పేది ఎవరెస్ట్ ఇండస్ట్రీస్. లాస్ట్ వీక్ చూస్తే కనుక ఇంచుమించు ఒక 10% వరకు ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ పడింది. సో బేసికల్గా చూస్తే కనుక లాస్ట్ ఒక 2-3 మంత్స్గా చూస్తే కనుక ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ కరెక్షన్ ట్రెండ్లో ఉంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో అంటే లాస్ట్ 2020లో పోలిస్తే కనుక 200 రూపాయల నుంచి ఈ స్టాక్ 1500 రూపాయల వరకు భారీగా పెరగటం అని చూసాం. సో ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక మొన్న ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ August 2nd వచ్చింది. 2nd చూస్తే కనుక కొంచెం డిసప్పాయింట్ అవడంతో ఈ స్టాక్లో కరెక్షన్ కనిపిస్తుంది. కానీ కర్ణాటకలో కూడా వీళ్ళు కొత్తగా ఈ మధ్యకాలంలో ప్లాంట్ ఓపెన్ చేసినట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్గా చూస్తే కనుక ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ మంచి కంపెనీ. అండ్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. కానీ వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక స్టాక్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇంచుమించు వీళ్ళ ఫేర్ ప్రైస్ కన్నా 100 టైమ్స్ ట్రేడ్ అవడంతో స్టాక్ కొంచెం ప్రైజీగా ఉంది. 1934లో స్టార్ట్ అయిన ఈ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ నా ఉద్దేశం అయితే కొంచెం మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి ర్యాలీలో మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. మేఘమణి ఆర్గానిక్స్ గురించి అడిగారు. మేఘమణి ఆర్గానిక్స్ కూడా చూస్తే కనుక ఈ 1995లో స్టార్ట్ అయిన ఈ అగ్రోకెమికల్ స్టాక్ చూస్తే కనుక 90 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. మేఘమణి ఆర్గానిక్స్ చూస్తే కనుక ఒకసారి వీళ్ళ కాంపిటీటర్స్తో పోలిస్తే బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. టాప్ కంపెనీస్ పిఐ ఇండస్ట్రీస్, అలాగే యూపీఎల్ చూస్తే, అలాగే మనకి ఇంటర్నేషనల్ కంపెనీ సుమిటోమా ఆర్గనైజేషన్ తోటి, అలాగే టాప్ కంపెనీ ధనుక అగ్రి, ర్యాలీస్ ఇండియా,
భారత్ రసాయన్తో పోలిస్తే మేఘమైన్ ఆర్గానిక్స్ ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. బట్ ఫండమెంటల్ కూడా చూస్తే కనుక లాస్ట్ రెండు క్వార్టర్లు కూడా చూస్తే కనుక డిసప్పాయింటింగ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ రెండు క్వార్టర్లు కూడా లాస్ ప్రకటించింది, 18 కోట్ల లాస్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మేఘమైన్ ఆర్గానిక్స్ కూడా ప్రస్తుతం ఒక ర్యాలీలో మీరు ఎగ్జిట్ అవి ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఆలోచించవచ్చు. యా, నెక్స్ట్ కాలర్ ఒంగోలు నుంచి శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, డౌట్ అంటే చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఫార్మాలో తీసుకోవాలంటే ఏమి తీసుకోవచ్చు? లాంగ్ టర్మ్స్ ఒక 5 నుంచి 6 ఇయర్స్ సార్. మిడ్ క్యాప్ లో ఫార్మాలో తీసుకోవాలంటే ఏం తీసుకోమంటారు? అదే విధంగా కెమికల్ సెక్టర్ లో మిడ్ క్యాప్ లో సార్ తీసుకోవాలంటే ఏం తీసుకోమంటారు? లాంగ్ టర్మ్ సార్ ఒక 4 నుంచి 5 ఇయర్స్ సార్. గతంలో అడిగాను సార్, మీరు చెప్తానన్నారు ఈ వీక్, అందుకని అడుగుతున్నాను సార్. ఓకే, గతంలో మీరు నాకు అరవింద ఫార్మా చెప్పారు సార్ 550 రూపాయల్లో, ఈరోజు 3000 రూపాయలు అయింది సార్. వెరీ థ్యాంక్ యూ సార్. ఓకే, ఫార్మా స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా పెరుగుతున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక అమెరికాలో కూడా చూస్తే కనుక ఇండియన్ ఫార్మాకి ఏపీకి కూడా విపరీతమైన డిమాండ్ పెరిగిన విషయం కూడా తెలిసిందే. అవుట్లుక్ కూడా చాలా పాజిటివ్గా ఉన్న విషయం తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఇవాళ చూస్తే కనుక నాట్కో ఫార్మా దగ్గర నుంచి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా పాజిటివ్గా వచ్చిన విషయం కూడా మనకు తెలిసింది. కాకపోతే ఏంటంటే మనకి రిజల్ట్ సీజన్ కూడా ఉంది కాబట్టి, అలాగే మనకి స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు కొంచెం కరెక్షన్ ఉంది. ఫార్మా కూడా చూస్తే కనుక విపరీతంగా రన్అప్ వచ్చింది కాబట్టి మైట్ బి కొంచెం కరెక్షన్లో మనకి ఏ స్టాక్స్ అయితే కొంచెం తక్కువ వాల్యుయేషన్స్లో ఉన్నాయో అటువంటి స్టాక్లో పిక్ చేయడం అనేది మంచిది. అలాగే కెమికల్ స్టాక్స్ గురించి అడిగారు, కెమికల్స్ అండర్ పెర్ఫామ్ చేయడం అనేది చూస్తున్నాము. ఎందుకంటే గ్లోబల్గా ముఖ్యంగా చైనాలో కొంచెం డిమాండ్ తగ్గడంతో కెమికల్ స్టాక్స్ అనేది తగ్గడం. బట్ కెమికల్ స్టాక్ చూస్తే కనుక కొంచెం చాలా స్టాక్స్ చూస్తే కనుక ఈ ఇండస్ట్రీ వాల్యుయేషన్ చూస్తే అరౌండ్ 40 ఉంటే పిడిలైట్ కానీ, ఎస్ఆర్ఎఫ్ కానీ, దీపక్ నైట్రేట్ కానీ, బీఏఎస్ఎఫ్ కూడా చూస్తే కనుక గాడ్రేజ్ ఇండస్ట్రీస్, టాటా కెమికల్స్ ఇవన్నీ కూడా చూస్తే కనుక ఇండస్ట్రీ వాల్యుయేషన్స్కి హైడ్ వెళ్ళిపోయినాయి. సో కాబట్టి అవి కూడా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. సో కాబట్టి కొంచెం వెయిట్ చేసి డిప్లో మీరు తీసుకోవచ్చు. యా, నెక్స్ట్ కాల ప్రవీణ్ చేస్తున్నారు బళ్ళారి నుంచి. ప్రవీణ్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే అండి. జియో ఫైనాన్స్ 325లో తీసుకున్నాను. ఐఆర్ఏడి 250లో ఉన్నాయి. ఇంకా ఏమైనా యాడ్ చేసుకోమంటారా, లేకుంటే ఇట్లా హోల్డ్ చేసుకోమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? జియో ఫైనాన్షియల్ చూస్తే కనుక మొన్న 4th quarter రిజల్ట్ మనకి April 14th వచ్చింది, April 19th. April 19th రిజల్ట్ వచ్చిన తర్వాత 380 రూపాయల దగ్గర టాప్అవుట్ అయ్యి అక్కడి నుంచి కరెక్షన్ ట్రెండ్ బిగిన్ అయింది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. అప్పటికే రిజల్ట్ రాకముందు గమనిస్తే కనుక అంతర్గత 3 నెలలుగా చూస్తే 200 రూపాయల నుంచి 380 రూపాయల వరకు 80% వరకు పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. అలాగే తర్వాత మన సబ్సిక్వెంట్గా మన 1st quarter రిజల్ట్ July 15th రావడం చూసాము. వచ్చిన రిజల్ట్ కూడా చూస్తే కనుక కొంచెం మార్కెట్ డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ 2 సబ్సిక్వెంట్ quarters కొంచెం మార్కెట్లో కొంచెం స్టాక్ నెగిటివ్గా రియాక్ట్ అయింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం కరెక్షన్ వచ్చిన తర్వాత మీరు పిక్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బహుశా కొంచెం లాస్ట్ 1 మంత్గా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి జియో ఫైనాన్షియల్స్ కొంచెం వెయిట్ చేయడం మంచిది. నెక్స్ట్ కలర్ సాయి చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సాయి గారు మాట్లాడండి సుందరరాజ గారితో, డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. స్విట్జర్లాండ్ ఈ గ్రూప్ లో తీసుకోవచ్చు సార్? అండ్ దాని స్కోప్ ఎంతవరకు ఉంటుంది? ఓకే, స్విట్జర్లాండ్ మనం లాస్ట్ 4 వారాలుగా చూస్తే కనుక ఇంచుమించు స్టాక్ 40-50% వరకు ర్యాలీ వచ్చింది. 50 రూపాయల నుంచి 80 రూపాయల వరకు స్విట్జర్లాండ్ పెరిగింది. స్విట్జర్లాండ్ చూస్తే కనుక మొన్న రిజల్ట్ రావడం చూసాము జూలై ట్వంటీ సెకండ్న రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక స్ట్రాంగ్ రియాక్షన్, 15% వరకు ఒక పాజిటివ్ మూమెంట్ కనిపించి ఇంచుమించు 50 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పెరిగింది. సో రిజల్ట్ వచ్చిన పాజిటివ్ ఎఫెక్ట్ అయితే మార్కెట్ అంటే ఈ స్టాక్లో ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయిపోయింది, డిస్కౌంట్ అయిపోయింది, దానికి రావాల్సిన పాజిటివ్ రియాక్షన్ కూడా అయిపోయింది. పైగా స్విట్జర్లాండ్ కూడా చూస్తే కనుక ఈ మధ్య ఒక 4 రోజుల క్రితం వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక రీనోమ్ ఎనర్జీ అనే కంపెనీలో వీళ్ళు 75% వరకు స్టేక్ తీసుకుంటున్నట్టుగా ఒక మేజర్ అక్విజిషన్ వార్తలు రావడం అనేది చూస్తున్నాం. పైగా లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్ మంత్స్గా చూస్తే కనుక చాలా భారీ ఆర్డర్స్ అనేది స్విట్జర్లాండ్కి రావడం అనేది చూసాం. తగ్గించుకున్నారు, పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఉండడంతో పెరిగిన విషయం కూడా తెలిసిందే. సో ఈ పాజిటివ్ ట్రిగర్స్ అన్నీ కూడా చూస్తే కనుక స్విట్జర్లాండ్లో ఈ మధ్య రావడంతో ఈ స్టాక్ చూస్తే కనుక వీళ్ళు ఆల్మోస్ట్ 110 రెట్లు వీళ్ళు ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి చాలా స్టాక్ ఎక్స్పెన్సివ్ ఉంది. సో కాబట్టి టెక్నికల్గా భారీగా ఒక 80% వరకు పెరిగిపోయింది. ఫండమెంటల్గా చూస్తే కనుక వాల్యుయేషన్స్ 120 లెవెల్స్కి వచ్చేసింది కాబట్టి స్విట్జర్లాండ్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ నాగరాజు చేస్తున్నారు కడప నుంచి. నాగరాజు గారు మాట్లాడండి సుందరరాజ గారితో. చెప్పండి సార్. నమస్కారం అండి. నమస్తే. బ్రిగేడ్ అనేది తీసుకోవచ్చా? నేను 1200 రూపాయలు తీసాను, ఒక 200 ఉన్నాయి. దాని పరిస్థితి ఏంటి?
ఓకే, బ్రిగేడ్ ఎంటర్ప్రైసెస్ చూస్తే కనుక మీరు రీసెంట్ లోన్లే తీసుకున్నారు. వన్ ఆఫ్ ది టాప్ రియల్ ఎస్టేట్ బెంగళూరు బేస్డ్ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైసెస్. బ్రిగేడ్ ఎంటర్ప్రైసెస్ మన ఒకసారి మీరు పెర్ఫార్మెన్స్ గమనిస్తే ఈ ర్యాలీలో 400 రూపాయల నుంచి 1700 రూపాయల వరకు 3-4 రెట్లు వరకు పెరిగిన కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైసెస్. బ్రిగేడ్ ఎంటర్ప్రైసెస్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఒక పాజిటివ్ న్యూస్ రావడం చూస్తే కనుక బెంగళూరులో కూడా ఒక మేజర్ కమర్షియల్ స్పేస్ డెవలప్ చేసినట్టుగా భారీ ప్రాజెక్ట్స్ ఉండడం కూడా మనం చూస్తున్నాము. సో లాస్ట్ వీక్ మనకి ఒక 2 రోజుల క్రితం బ్రిగేడ్ ఎంటర్ప్రైసెస్ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్లో కొంచెం నెగిటివ్ రియాక్షన్ అయితే కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఇప్పుడే కొంచెం ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్ పడింది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం వెయిట్ చేయడం అనేది మంచిది. పైగా ఒకసారి మనం బ్రిగేడ్ ఎంటర్ప్రైసెస్ చూస్తే కనుక ఈ స్టాక్ మనకి ఓబ్రా రియాలిటీ అలాగే ఫినిక్స్ మిల్స్ అలాగే మనకి ప్రిస్టీజ్ ఎస్టేట్స్తో పోలిస్తే కనుక స్టాక్ కూడా కొంచెం వీళ్ళ కాంపిటీటర్స్తో పోలిస్తే ఎక్స్పెన్సివ్ ఉంది. పైగా బ్రిగేడ్ ఎంటర్ప్రైసెస్ వాల్యుయేషన్స్ అరౌండ్ 56లో ఉంది కానీ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ వాల్యుయేషన్ చూస్తే 35లో ఉంది కాబట్టి ఇండస్ట్రీ వాల్యుయేషన్స్కి అహెడ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ మధ్య మనకి రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని కూడా బాగా బౌన్స్ బ్యాక్ అయిన విషయం కూడా మనకు తెలిసింది. సో కాబట్టి మీరు లో రేట్లోనే తీసుకున్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే ఇక్కడ పెద్దగా రిస్క్ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఫండమెంటల్గా బ్రిగేడ్ ఎంటర్ప్రైసెస్ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. పైగా విదేశీ సంస్థలు ఇంచుమించు 17% వరకు స్టేక్ ఉంది, అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 23% వరకు స్టేక్ ఇన్న విషయం తెలిసిందే. పైగా ఈ గత 6 నెలలుగా విదేశీ సంస్థలు కూడా ఒక 3% వరకు ఈ స్టేక్ని ఈ కంపెనీలో వీళ్ళు పెంచుకున్నారు కూడా. సో కాబట్టి కొంచెం ఓకే హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం. నెక్స్ట్ కలర్ సౌజన్య చేస్తున్నారు చెన్నై నుంచి. సౌజన్య గారు మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే సార్. నమస్తే. నా దగ్గర జిఈ షిప్పింగ్, కొచ్చిన్ షిప్ యార్డ్, జిఆర్ఎస్ఈ ఉన్నాయి సార్. అవి ఇప్పుడు కొంచెం లాస్ లో ఉన్నాను, అవి ఉంచుకోమంటారా ఏం చేయమంటారు, ఎలా అర్థం కాదు. రెండు కూడా చూస్తే కనుక భారీగా పెరిగిన స్టాక్స్ ఈ మధ్య జీఈ షిప్పింగ్ మనకు తెలిసింది. అఫ్కోర్స్ షిప్పింగ్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక మనకి ఈ 6 నెలలుగా భారీగా పెరిగింది. ఎందుకంటే మనకి రెడ్ సీ ఎఫెక్ట్ వల్ల మనకి షిప్పింగ్, కార్గో ఇవన్నీ కూడా విపరీతమైన డిమాండ్ రావడం అనేది మనం చూసాం. అందువల్ల మనకి గత 4 రోజులుగా చూస్తే కనుక జీఈ షిప్ 900 రూపాయల నుంచి 1700 రూపాయల వరకు పెరిగింది. పైగా మీరు రిజల్ట్ గమనించుంటారేమో, 1 ఆగస్టున రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో అప్ ట్రెండ్ అనేది కొంచెం ఆగినట్టు కూడా కనిపిస్తోంది. అలాగే మనకి బేసికల్గా షిప్పింగ్ స్టాక్స్ అన్ని కూడా కొంచెం కరెక్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మన బడ్జెట్లో షిప్పింగ్ ఇండస్ట్రీ భారీ ఎక్స్పెక్టేషన్స్, ఇన్సెంటివ్స్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ అటువంటిది రాకపోగా ఈ స్టాక్లో కొంచెం కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. ఇప్పుడు జీఈ షిప్పింగ్ చూస్తే కనుక స్టాక్ ఒకసారి గమనిస్తే కనుక టెక్నికల్గా బాగా పెరగటము, అలాగే మనకి ఈ 1948లో స్టార్ట్ అయిన కంపెనీ ఈ లెవెల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత కొంచెం ఆగింది కాబట్టి నా ఉద్దేశం అయితే ఓకే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, అరౌండ్ 60 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య చూస్తే కనుక ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీ 500 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు మనకి ఈ కంపెనీ కొచ్చిన్ షిప్ యార్డ్ భారీగా పెరిగిపోయిన విషయం కూడా మనకు తెలిసింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. రెండు ఇన్ఫ్యాక్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ చూస్తే కనుక ఇండస్ట్రీ వాల్యుయేషన్ అరౌండ్ 81 ఉంటే కొచ్చిన్ షిప్ యార్డ్ కొంచెం తక్కువలోనే కనిపిస్తుంది. నెక్స్ట్ కలర్ వేణుగోపాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. వేణుగోపాల్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ అది నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. సార్ ఇది ఈ రేట్లో కెనరా బ్యాంక్, టాటా స్టీల్ తీసుకోవచ్చా సార్? కెనరా బ్యాంక్, బాటా రెండు కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే కెనరా బ్యాంక్ లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్లో కొంచెం రియాక్షన్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఎస్బీఐ దగ్గర నుంచి, అంటే ఈ బ్యాంకింగ్ మార్కెట్ లీడర్ అనే ఎస్బీఐ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎస్బీఐలో కూడా రియాక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనకి మొన్న బడ్జెట్లో ప్రైవేటైజేషన్ లాంటిది ఎక్స్పెక్ట్ చేశారు, సో అటువంటిది రాలేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి కెనరా బ్యాంక్ అఫ్కోర్స్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా అట్రాక్టివ్గా ఉంది ఎస్బీఐ లాగా. సో రెండు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మేబీ ఒక డిప్లో తీసుకోవచ్చు. యా నెక్స్ట్ కలర్ రమేష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. రమేష్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్కారం అండి రాజా గారు. నా దగ్గర ఈ ఐపీఓ బ్రెయిన్ బి అనేది ఒక 32 అలాట్ అయినాయి సార్. ఇంకొకటి నా దగ్గర బాంబీనో ఆగ్రో ఫుడ్స్ అనేది 100 ఉన్నాయి. వీటిలో బాంబీనో ఆగ్రో ఫుడ్స్ ప్రాఫిట్ లో ఉన్నాను, ఈ రెండిట్లో ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా, ఫండమెంటల్స్ టెక్నికల్స్ చెప్పండి సార్ ప్లీజ్. ఓకే, బాంబీనో అగ్రో విషయానికి వస్తే మనకు తెలిసిందే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పాపులర్
హౌస్ కుకింగ్ ఐటమ్ ఫుడ్ ఐటమ్ కంపెనీ బ్యాంబినో ఆగ్రో. బ్యాంబినో ఆగ్రో 400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. వీళ్ళు సేమియా, వెర్మిసెల్లి, అదర్ ఐటమ్స్ కూడా తయారు చేస్తున్న కంపెనీ. కానీ లాస్ట్ ఒక 6 మంత్స్గా చూస్తే కనుక బ్యాంబినో ఆగ్రోలో పెద్దగా మూమెంట్ అయితే కనిపించట్లేదు. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రిజల్ట్స్ చాలా ఫ్లాట్గా ఉంది. మొన్న చూస్తే కనుక లాస్ట్ ఇయర్ మొన్న డిసెంబర్లోను ఆల్మోస్ట్ 1.2 crores ప్రాఫిట్ ఇయర్ రావడం చూసాము క్వార్టర్లీ బేసిస్. అలాగే ఇయర్లీ బేసిస్ మీద కూడా చూస్తే కనుక 9 crores నుంచి కొంచెం 11 crores వరకే కొంచెం ప్రాఫిట్ తగ్గడం అనేది మనం చూసాం. కాకపోతే ఒక సిల్వర్ లైనింగ్ ఏంటంటే కనుక జస్ట్ హార్డ్లీ ఒక 8 or 9 crores ఈక్విటీ ఉన్న కంపెనీ, ఆ 8-9 crores ప్రమోటర్స్కి చూస్తే కనుక 75% వరకు స్టేక్ ఉన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఏమన్నా ఎక్కడైనా కొంచెం స్పెక్యులేటివ్లో ఏమైనా సడన్గా కొంచెం పెరిగే అవకాశం ఉంది తప్పకని, పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మటు ఫ్లాట్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం కొంచెం ప్రాఫిట్లో ఉంటే కనుక బ్యాంబినో అగ్రోని ఎగ్జిట్ అవచ్చు. అలాగే మీరు అడిగింది ఫస్ట్ క్రై బ్రెయిన్ బీస్ చూస్తే కనుక పెద్దగా మూమెంట్ లేదు. అఫ్కోర్స్ ఇవాళే లిస్ట్ అయింది, సో ఇవాళే లిస్ట్ అయింది కాబట్టి మనం అప్పుడే ఏమి ఫర్దర్గా ఏమి పూర్తిగా మనకి డీటెయిల్స్ కూడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ కంపెనీ అయితే మటుకు నా ఉద్దేశం నా ఇప్పుడే లిస్ట్ అయింది కాబట్టి మైట్ బి స్పెక్యులేటివ్ బెట్లు ఏమైనా కొంచెం పెరగచ్చాము. లిస్ట్ అయింది కాబట్టి ఓకే, ప్రస్తుతం అయితే మరి కొంచెం స్టాక్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు, కొంచెం ప్రైస్ డిస్కవరీ వచ్చేంత వరకు నా ఉద్దేశం అయితే మీరు బ్రెయిన్ బీస్ని హోల్డ్ చేయొచ్చు. యా, నెక్స్ట్ కాల్ శ్రీనివాసరావు చేస్తున్నారు ఖమ్మం నుంచి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి సుందరరాజు గారితో, డౌట్ అంటే చెప్పండి. నమస్కారం. నమస్తే అండి. నేను పవర్ నెట్ 5,800 ఒక 10 షేర్లు కొన్నానండి. అది తగ్గింది, హోల్డర్ ఎక్సిట్. 2 రోజులు రిజల్ట్స్ ఎక్కడ వచ్చినాయి? రిజల్ట్ పవర్ మెక్కి రావడం జరిగింది. ఒక 2 ఇన్ఫ్యాక్ట్ నిన్నే వచ్చింది, 12th August. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్లో పెద్దగా మూమెంట్ ఏం లేదు. లాస్ట్ ఒక 2 నెలలుగా చూస్తే కనుక పవర్ మెక్ సొల్యూషన్స్ 6,500 నుంచి కంటిన్యూస్గా పట్టడం అనేది మనం చూస్తున్నాం. సో పవర్ మెక్ మనకు తెలిసిందే ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. అలాగే మనకి ఈ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ చూస్తే కనుక పెర్ఫార్మెన్స్ ఒకసారి మనం మోస్ట్లీ స్టాక్ ప్రైస్ పెరిగేది పడేది ఓన్లీ ఆన్ పెర్ఫార్మెన్స్, రిజల్ట్స్ బట్టి మనకి చూసుకోవాలి. ఒకసారి మనం ప్రాఫిట్స్ చూస్తే కనుక మంచి కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, 250 crores వరకు లాస్ట్ 2 సంవత్సరాలు కన్సిస్టెంట్గా మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. అలాగే లాస్ట్ 2-3 quarters చూస్తే కనుక 60-70 crores వరకు మంచి ప్రాఫిట్ ఇచ్చింది. పైగా చిన్న ఈక్విటీ, 16 crores ఈక్విటీ ఉన్న కంపెనీ, చాలా అసెట్ రిచ్ కంపెనీ, 3,300 crores వరకు అసెట్ రిచ్ కంపెనీ పవర్ మెక్ సొల్యూషన్స్. కాకపోతే లాస్ట్ ఒక 6 మంత్స్గా చూస్తే కనుక ప్రమోటర్స్ వీళ్ళ స్టేక్ని కొంచెం స్వల్పంగా ఒక 6% వరకు తగ్గించుకోవడం అని చూసాము. కానీ విదేశీ సంస్థలు చూస్తే కనుక ఈ కంపెనీలో ఒక లాస్ట్ ఒక 6 మంత్స్గా 1.5% వరకు వీళ్ళ స్టేక్ పెంచుకోవడం అనేది మనం చూసాం. అలాగే స్వదేశీ సంస్థలు కూడా చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా ఒక 2% వరకు ఈ కంపెనీలో స్టేక్ పెంచుకోవడం చూసాం. సో విదేశీ స్వదేశీ రెండు కూడా ఈ స్టాక్లో కొన్నారు, ప్రమోటర్స్ మటుకు కొంచెం అమ్మారు. బట్ బేసికల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు పవర్ మెక్ సొల్యూషన్స్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ కలర్ కళ్యాణ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. కళ్యాణ్ గారు మాట్లాడండి సుందరరాజా గారితో. హలో, నమస్కారం. చెప్పండి కళ్యాణ్ గారు, డౌట్ ఏంటి చెప్పండి. నేను కృష్ణమూర్తి అండి. యా కృష్ణమూర్తి గారు చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? సుందరరాజా గారితో మాట్లాడండి, మీ డౌట్ ఏంటి చెప్పండి కృష్ణమూర్తి గారు. హలో సార్, నేను ఒక 1,500 షేర్లు కొనుక్కుంటాం. భీమా సిమెంట్లో చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా ఈ స్టాక్లో ఒక కరెక్షన్ ట్రెండ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ పెద్ద మూమెంట్ లేదు. ఒక 1 ఏడాది క్రితం 22 రూపాయలు ఉంటే ఇప్పుడు భీమా సిమెంట్ ఇంచుమించు 24 రూపాయల దగ్గరే ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ఒకసారి మీరు చూసింటారో తెలీదు, లాస్ట్ 2-3 సంవత్సరాలు కూడా చూస్తే పెర్ఫార్మెన్స్ బాగాలేదు, రిజల్ట్స్ నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన విషయం మనకు తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ చాలా కాలం బట్టి కూడా రిజల్ట్స్ కూడా బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్న విషయం కూడా మనకి అర్థమైంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే పూర్తిగా పెర్ఫార్మెన్స్ బాగా లేకపోతే
చెప్పడం వల్ల మనకి భీమా సిమెంట్లో ఒక వీక్నెస్ అనేది కనిపిస్తుంది సార్. కాబట్టి నా ఉద్దేశం అయితే గనక మనకి కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. కాకపోతే మనకి ఇన్ఫ్రా పెద్ద మేజర్ బూస్ట్ కన్స్ట్రక్షన్ కూడా మనకి రానున్న రోజుల్లో ర్యాపిడ్గా మనకి క్యాపెక్స్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్ కూడా భారీగా ఉంది కాబట్టి సిమెంట్ అవసరం కూడా ఉంటుంది. సో కాబట్టి నా ఉద్దేశం ఏదైనా కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు భీమా సిమెంట్ని ఏదైనా కొంచెం ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. చిన్న ఈక్విటీ ఉన్న కంపెనీ, హార్డ్లీ 33 crores ఈక్విటీ ఉన్న కంపెనీ, అలాగే మనకి ఎఫ్ఐస్ కూడా ఇంచుమించు ఒక 3% వరకు ఈ కంపెనీలో స్టేక్ ఉన్న విషయం ఉంది. ఓకే, మీరు కొంచెం అవసరం లేదంటే హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కళ్యాణ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. కళ్యాణ్ గారు మాట్లాడండి సుందరరాజు గారితో, డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు జొమాటో స్పై తీసుకొచ్చా సార్? ఇప్పుడు జొమాటో జొమాటో స్పైట్ అండి, జొమాటో స్పైట్. అర్థమైంది సార్ స్టాక్ నేమ్? అర్థం కాలేదు సార్. స్పైట్ తీసుకొచ్చేందుకు అంటున్నానండి, యుఎంఐ స్పైట్. ఓకే, ఒక పైప్స్ గురించి అడిగినట్టున్నారు. స్పెల్ ఒకసారి స్పెల్ చేయగలుగుతారా కళ్యాణ్ గారు? యునైటెడ్ స్పైట్ అండి, యుఎన్ఐటి స్పైట్ అండి. యునైటెడ్ స్పైట్, యునైటెడ్ ఫైర్, యునైటెడ్ స్పిరిట్స్ అనుకుంటానండి. స్పిరిట్ కదండి, సారీ స్పిరిట్, యునైటెడ్. ఓకే ఓకే ఓకే. యునైటెడ్ స్పిరిట్ లిక్కర్ కంపెనీ, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ అన్న విషయం మనకి తెలిసిందే. 1400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఈ స్టాక్ పెరగటానికి ఎందుకు ఇంత పెరిగిందన్న అంశాన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక రిజల్ట్స్ చాలా అద్భుతంగా వచ్చింది. 240 కోట్ల నుంచి 485 కోట్ల వరకు రావడంతో ఆల్మోస్ట్ 100% మనకి ప్రాఫిట్స్లో గ్రోత్ రావడంతో యునైటెడ్ స్పిరిట్స్ అనేది పెరగటం అనేది మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ అని కనిపిస్తుంది, వన్ ఆఫ్ ది టాప్ లీడర్ కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఎఫ్ఐస్ జస్ట్ స్వల్పంగా 1% వరకు అమ్మారు. అలాగే కౌంటర్గా మనకి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక 2% వరకు అమ్మక కొనుగోలు చేయడం అనేది మనం చూస్తున్నాం. సో యునైటెడ్ స్పిరిట్స్ బాగానే ఉంది, పెర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు యునైటెడ్ స్పిరిట్స్ హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ని. యా, నెక్స్ట్ కాలర్ సుబ్బారావు చేస్తున్నారు నెల్లూరు నుంచి. సుబ్బారావు గారు మాట్లాడండి సుందరరాజు గారితో. సార్ ఇప్పుడు నాకు బెల్ 400 ఉన్నాయండి, 400 షేర్లు ఉన్నాయి. డెన్ బెల్ అండి, దాని స్టేటస్ అకౌంట్ సార్ ప్రజెంట్ తగ్గిపోతుంది, 290 వచ్చింది మళ్ళీ. బెల్ అంటే బిహెచ్ఎల్ బిఎల్ బిఎల్? ఓకే, భారత్ ఎలక్ట్రానిక్స్. ఓకే ఓకే, హోల్డ్ చేయొచ్చు మీరు భారత్ ఎలక్ట్రానిక్స్. కాకపోతే మీరు ఏ రేట్లో తీసుకున్నారు? 304 ఓకే, ఈ రీసెంట్ లోనే తీసుకున్నారు ఎందుకంటే ఈ మధ్య 340 రూపాయల నుంచి బిహెచ్ఎల్ బిఎల్ పడింది. మొన్న రిజల్ట్ రావడం చూసాము 30th జూలైలో. సో ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత స్టాక్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో బిఎల్ చూస్తే కనుక మనకి ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్ తీసుకోవచ్చని 360 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఒక టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ సంస్థ జెఫ్రీస్ కూడా చూస్తే కనుక ఈ స్టాక్ తీసుకోవచ్చని 370 రూపాయల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అనంతరం ఇంటర్నేషనల్ కంపెనీ నోమురా కూడా చూస్తే కనుక స్టాక్ తీసుకోవచ్చని 365 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఇచ్చినట్టుగా ఈ మూడు సంస్థలు ఈ విధమైన ఒక టార్గెట్స్ రికమెండేషన్ ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో ఓకే, మీరు హోల్డ్ చేయండి, రీసెంట్ లో దగ్గర తీసుకున్నారు, టాప్ పెర్ఫార్మరే హోల్డ్ చేయొచ్చు. యా, నెక్స్ట్ కాలర్ గురునాథ్ చేస్తున్నారు గుంటూరు నుంచి. గురునాథ్ గారు మాట్లాడండి సుందరరాజు గారితో. నమస్తే సార్. నమస్తే. బడ్జెట్ బంగారంలో బంగారం కాస్త పర్సెంట్ తగ్గించిన తర్వాత తగ్గింది, ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది, ఇన్వెస్ట్ చేయించా? బడ్జెట్లో చూస్తే కనుక మనకి కస్టమ్స్ డ్యూటీ వచ్చిన తర్వాత మనకి మన ఇండియా మన భారత్లో బంగారం ధర పడిన విషయం మనకి తెలిసింది. కానీ ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక రానున్న రోజులు చూస్తే కనుక ఇండియాలో భారత్లో బంగారం విపరీతమైన డిమాండ్, 750 టన్ల వరకు డిమాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పైగా మనకి సీజన్ కూడా ఉంది కాబట్టి ఇండియా చూస్తే కనుక లార్జెస్ట్ ఇంపోర్టర్ కన్స్యూమర్ ఆఫ్ గోల్డ్ కాబట్టి సో ఇండియన్ డిమాండ్ అనేది చాలా క్రిటికల్ అన్నమాట ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్ కూడా. సో మనకి ఈ మధ్య చూస్తే కనుక మనకి ఎకానమీ అన్సర్టనిటీ ఉండడం వల్ల, ఇన్ఫ్లేషన్ కొంచెం హైలో ఉండడం వల్ల గోల్డ్ చూస్తే కనుక సడన్గా లాస్ట్ 2 వారాలుగా మనకి ఇంచుమించు $2,380 దగ్గర నుంచి $2,500 వరకు పెరగటం చూసాం. సో గోల్డ్ మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నదే అది స్టాక్ మార్కెట్ లాగా అలాగే స్టాక్స్ లాగా కంటిన్యూస్గా పెర్ఫార్మెన్స్ బట్టి పడుతూ అనేది ఉండదు. జనరల్గా ఒకసారి పడినా కూడా నీజర్ క్రియేషన్ వచ్చినా కోలుకొని లాంగ్ టర్మ్లో గోల్డ్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. యా, నెక్స్ట్ కాలర్ సుబ్బారావు చేస్తున్నారు ఒంగోలు నుంచి. సుబ్బారావు గారు మాట్లాడండి సుందరరాజు గారితో, డౌట్ ఏంటి చెప్పండి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ చెప్పండి సుందరరాజు గారు.
సుబ్బారావు చెప్పండి. హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, జియో ఫైనాన్స్ ఈ రేట్ లో ప్రెసెంట్ రేట్ లో వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కు తీసుకోవచ్చా కొనవచ్చా ప్రెసెంట్ రేట్ లో? ఓకే, జియో గురించి ఇందాక మనం అనుకున్నాము. జియో లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ గా మనకి మొన్న రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ లో కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. ముఖ్యంగా మనకి ఎఫ్ఐస్ చూస్తే కనుక జియో ఫైనాన్షియల్లో ఇంచుమించు ఒక 2% వరకు గత ఒక కొన్ని నెలలుగా అమ్మకాలు జరిపారు. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక 1% to 2% వరకు గత 6 నెలలుగా అమ్మకాలు జరపడం వల్ల కరెక్షన్ అనేది వచ్చింది. అలాగే మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అడిగారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ వచ్చిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇవాళ చూస్తే కనుక చాలా నెగిటివ్ రియాక్షన్, 3.5% వరకు పట్టడం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు రిజల్ట్ తర్వాత నెగిటివ్ రియాక్షన్ వచ్చినప్పటికీ మేబీ అరౌండ్ 1500 దగ్గర సపోర్ట్, లాంగ్ టర్మ్లో పెర్ఫామ్ చేసిన స్టాకే కాబట్టి ఈ మధ్య లాస్ట్ 2 quarters వీక్గా ఉంది కాబట్టి నా ఉద్దేశం ఓపిక్గా వెయిట్ చేస్తామంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, చాలామంది కాలర్స్కు అడిగిన వాటికి సలహాలు.